డియర్ స్టూడెంట్స్, ఈనాటి చర్చనీయాంశం ఆధునిక ఆఫీసు విధులు. ఇది బీకామ్ 3వ సంవత్సరం విద్యార్థులకు ఉద్దేశించబడింది. కామర్స్ విద్యార్థులు బీకామ్ 3వ సంవత్సరంలో గ్రూప్ డిలో చదివే ఆఫీసు ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే కోర్సుకు సంబంధించింది. ఏ సంస్థలో అయినా వ్యాపారేతర ఆ సంస్థలలో వాటి కార్యకలాపాలు స్వభావంతో సంబంధం లేకుండా ఆఫీసు అంటే కార్యాలయం అనేది ఉంటుంది. ఒక వ్యాపార సంస్థలే కాకుండా వ్యాపారేతర సంస్థలు అన్నాం. అదే మాదిరి ప్రభుత్వాలకు కూడా ఆఫీసులు అనేవి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాదులో ఉన్నటువంటి సచివాలయం ఒక ఆఫీసుగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, మండల రెవెన్యూ అధికారి కార్యాలయం, అదే ఒక కంపెనీ విషయానికి వచ్చినట్లయితే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార సంస్థల విషయానికి వచ్చినట్లయితే ఆధునిక కాలంలో ఎన్నో మార్పులు సంతరించుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా నేటి ఆధునిక ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఎన్నో యంత్రాలను కనుక్కోవడం జరిగింది. ఉదాహరణకు కంప్యూటర్లు, ఫ్యాక్స్ మిషన్లు, వీటన్నింటినీ కూడా ఆధునిక కార్యాలయాలలో విరివిగా వాడడం జరుగుతుంది. వీటిని ఇంత విరివిగా వాడినా కూడా మానవ వనరుల ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. ఇక వ్యాపారంలో ఆఫీస్ కార్యాలయం అనేది ఒక ప్రధాన బిందువుగా ఉండి ఇతర వ్యాపార కార్యకలాపాలను సమన్వయపరుస్తూ, కోఆర్డినేట్ చేస్తూ, నిర్దేశిస్తూ ఉంటుంది. అంటే చెప్పడం ఏమిటంటే కార్యాలయం అనేది అంటే ఒక వ్యాపారంలో ఆఫీస్ అనేది మొత్తం వ్యాపార కార్యకలాపాలు సమర్థవంతంగా నడవడానికి ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఆఫీస్ అంటే ఏమిటి, ఈ ఆఫీస్ నిర్వహించేటువంటి విధులేమిటి అనే అంశాన్ని చర్చించడానికి ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు మన స్టూడియోస్కు వచ్చి ఉన్నారు. ప్రొఫెసర్ కోటేశ్వరరావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కామర్స్ శాఖలో ఆచార్యునిగా పనిచేస్తున్నారు. అదే మాదిరి ఈ విశ్వవిద్యాలయంలోనే స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనే విభాగానికి డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక మనం మన నిత్య జీవితంలో ఈ కార్యాలయాలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం పెట్టుకుంటూ ఉంటాం. మనం పనిచేసేటువంటి ఆఫీసులలో కూడా కార్యాలయం అంటూ ఉంటుంది. ఈ విధంగా ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఆఫీస్ అంటే ఏమిటి అనే అర్థాన్ని వివరించి, అదే మాదిరి ఈ ఆఫీస్కు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటి వివరించండి ప్రొఫెసర్ రావు గారు. మల్లారెడ్డి గారు, మీరు ఆఫీస్ అంటే ఏమిటి అనేది మీరు కొంతవరకు వివరించారు. అందులో సంస్థ యొక్క పరిమాణంతో నిమిత్తం లేకుండా, అట్లాగే సంస్థ నిర్వహించే కార్యకలాపాలతో సంబంధం లేకుండా ప్రతి సంస్థకి కూడా ఒక ఆఫీస్ అనేది ఉండాలని చెప్పారు, చక్కగా చెప్పారు. ప్రతినిత్యం మనం ఈ ఆఫీస్ అనే పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. అట్లాగే ఆఫీస్తో అనేక రకాలైన సంబంధాలని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిగి ఉంటాం. అటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ ఆఫీసు అనే పదానికి కొంతవరకు వివరణ ఇవ్వదలుచుకున్నాను. అందులో మేనేజ్మెంట్ ఎక్కడుందో, కాగితాల మీద పని ఎక్కడ జరుగుతుందో, అటువంటి ప్రదేశాన్ని
ఆఫీస్ అని కొంతమంది భావిస్తారు. అట్లాగే గుమస్తా పని జరిగే ప్రదేశాన్ని లేదా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే స్థలాన్ని లేదా ఫైళ్లు భద్రపరిచే స్థలాన్ని ఆఫీసుగా భావిస్తారు మరికొంతమంది. ఇకపోతే ఆఫీస్ ఫారాలను నింపటం, ఖాతాలను నిర్వహించటం, ఫైళ్లను భద్రపరచటం, వేతనాలను చెల్లించటం, ఈ రకమైన కార్యకలాపాలు నిర్వహించే కార్యాలయాన్ని ఆఫీసు అని చెప్పవచ్చు. అట్లయితే ఇప్పుడు మన విశ్వవిద్యాలయానికి సంబంధించి చూసినట్లయితే పరిపాలనా విభాగం ఉంది, దానికి ఒక ఆఫీస్ ఉంది. ఈ ఆఫీసు నిర్వహించే కార్యకలాపాలు అన్నింటినీ కూడా ఒక ఆఫీసుగా పరిగణించవచ్చు. అంటే ఆ కేంద్ర బిందువు అనేది యూనివర్సిటీ అనగానే మనకి కనిపించేది ఆఫీసు ప్రధాన కేంద్రం, అంటే పరిపాలనా విభాగం యొక్క కేంద్రం. ఇక్కడి నుంచి అనేక రకాలైన కార్యకలాపాలని ప్లాన్ చేయటం, నిర్వహించటం, సమన్వయపరచటం, నియంత్రించటం జరుగుతూ ఉంటుంది. అట్లా జరిగే కేంద్రాన్ని ఆఫీసు అని అంటాం అన్నమాట. సార్ రావు గారు, ఆఫీస్ అంటే ఏంటో చక్కగా వివరించారు మీరు. ఈ ఆఫీస్కు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటి, అసలు ఆఫీసు ఎందుకు, దాని ఉద్దేశాలు ఏమిటి అనే విషయాన్ని వివరించండి. ప్రతి సంస్థ కూడా కొన్ని ఉద్దేశాలతో ప్రారంభమవుతుంది. ఉదాహరణకి మన యూనివర్సిటీయే తీసుకున్నట్లయితే మన యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎవరైతే ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశాలను కోల్పోయారో అటువంటి విద్యార్థులకు విద్య అందించడమే ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఈ ఉద్దేశాలని అమలుపరచడానికి కావలసిన కార్యకలాపాలని ప్లాన్ చేయటం మొట్టమొదటి ఉద్దేశం ఏమిటి అంటే సంస్థ యొక్క కార్యకలాపాలని ప్లాన్ చేయడం. రెండోది వివిధ విభాగాల కార్యక్రమాలని నిర్దేశించి సమన్వయపరచటం. మూడోది సంస్థ తరపున ఉత్తర ప్రత్యుత్తరాలని నిర్వహించటం. నాలుగోది రికార్డులను భద్రపరచటం. ఐదోది వివిధ రకాలైన సమాచారాలని సేకరించి భద్రపరిచి అవి శాసనం వల్ల ఉత్పన్నమైనవి కానీ లేదా మనకి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కానీ ఇటువంటి సమాచారాలని సేకరించి భద్రపరిచి ఫ్యూచర్కి రిఫరెన్స్గా ఉపయోగించే విధంగా ప్రతి ఆఫీసు కూడా ఈ ఉద్దేశాలతో పనిచేస్తుంది. ప్రొఫెసర్ రావు గారు, ఒక ఆఫీసు ఎందుకు ఉండాలి, దాని ఉద్దేశాలు ఏమిటి అనే విషయాన్ని మీరు వివరించారు. మనం ప్రధానంగా వ్యాపార సంస్థలలో ఆఫీసులకు సంబంధించి మనం చర్చిస్తున్నాం. అయితే ఒక వ్యాపార సంస్థలో ఈ ఆఫీసుకు అదనంగా ఎన్నో శాఖలు ఉంటాయి. ఉదాహరణకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని, పర్సనల్ డిపార్ట్మెంట్ అని వివిధ శాఖలు ఉంటాయి. ఈ వివిధ శాఖలకు ఈ ప్రధానంగా పనిచేసేటువంటి వ్యాపారంలో ప్రధానంగా పనిచేసేటువంటి ఆఫీసుకు ఎలాంటి సంబంధం ఉంటుందో వివరించండి. మనం ఆఫీసు అనే పదాన్ని వివరించేటప్పుడు మీకు చెప్పాను, అందులో ఇది అంటే ఆఫీసు అనేది ప్రధాన కేంద్ర బిందువుగా ఉండి మిగతా విభాగాల కార్యక్రమాలని ప్లాన్ చేసి అమలుపరుస్తూ సమన్వయపరచడం దీని యొక్క ముఖ్యమైన విధి అని చెప్పుకున్నాం. చెప్పారు. సంస్థ వ్యాపార కార్యక్రమాల్లో వాటి యాక్టివిటీస్ని బట్టి విభాగాలు అనేవి ఉంటాయి. అది ఉత్పత్తి సంస్థ అయినట్లయితే దానికి సాధారణంగా ఒకటి కొనుగోలు శాఖ, అమ్మకాల శాఖ, ఉత్పత్తి శాఖ, నగదు శాఖ, అకౌంట్స్ శాఖ, ఉత్తర పచ్చుత్రాల శాఖ, ఇట్లా వాటి యొక్క సౌలభ్యాన్ని బట్టి అంటే ఆ సంస్థ యొక్క సౌలభ్యాన్ని బట్టి అది నిర్వహించే కార్యకలాపాలను బట్టి ఎన్ని విభాగాలుగా లేదా ఎన్ని శాఖలుగా విభజించాలనేది ఆధారపడి ఉంటుంది. అది నిర్దేశిస్తుంది, ఆ ఆఫీస్ అనేది నిర్దేశిస్తుంది. ఉదాహరణకి ఒక సంస్థ అది ఉత్పత్తి చేయటమే కాకుండా
అమ్మకాలను కూడా అదే నిర్వహిస్తున్నప్పుడు మనం ఈ చెప్పుకున్న శాఖలన్నీ ఉంటాయి. ఇందులో మొట్టమొదటిది ఏమని చెప్పుకున్నామంటే కొనుగోలు శాఖ అన్నాం. ఈ కొనుగోలు శాఖ కొనుగోలు శాఖకు సంబంధించిన మెటీరియల్స్, యంత్రాలు, ఇతర రకాలైన వస్తువులు కొనుగోలు చేయటమే కాకుండా మిగతా శాఖల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు వాటి అవసరాల మేరకు వస్తువుల్ని పెద్ద మొత్తాల్లో కొనుగోలు చేసి అవి మిగతా శాఖలకి సరఫరా చేస్తుంది. వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఏ ఏ శాఖకి ఏ ఏ వస్తువులు ఎంత పరిమాణంలో అవసరం ఉంటుందో అనే విషయాలు తెలియటానికి, దాన్ని బట్టి బడ్జెట్ తయారు చేసుకోవటానికి, కొనుగోలు బడ్జెట్ తయారు చేయడానికి ఈ శాఖ జాగ్రత్తగా ఈ సమాచారాన్ని రూపొందించి పొందుపరచడం జరుగుతుంది. అట్లాగే ఇంకా అమ్మకాల శాఖకు వెళ్ళినట్లయితే ఇది చాలా ముఖ్యమైన శాఖ. ఉత్పత్తి శాఖ ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఏ విధంగా వివిధ సంస్థల ద్వారా లేదా వివిధ శాఖల ద్వారా అమ్మకాలు చేపట్టాలనేది నిర్ణయిస్తుంది. అంటే ఏ ధరకు అమ్మాలి, ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, ఏ పద్ధతి ద్వారా అమ్మాలి, తర్వాత ఈ అమ్మకాలు నిర్వహించేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎకానమీలు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. అట్లాగే అంటే ఏ రకమైన పబ్లిసిటీ ద్వారా మనం అమ్మకాలను పెంపొందించుకోవచ్చు, అట్లాగే మనకున్న కొనుగోలుదారులు ఎవరు, వాళ్ళ యొక్క అభిరుచులు ఏమిటి, ఆ అభిరుచుల్లో వచ్చే మార్పులు ఏమిటి, వీటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించి జాగ్రత్తగా ఈ అమ్మకాలని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈ సమాచార రూపంలో సేకరించి పొందుపరచడం జరుగుతుంది. ముందు ముందు అమ్మకాల యొక్క పరిమాణం పెరుగుతుందా తరుగుతుందా అనే విషయాలని లెక్క చేసుకోవటం, దాని ప్రకారం ఈ అమ్మకాలను ఆధారంగా చేసుకునే ఉత్పత్తి అనేది జరుగుతుంది కనుక వా ఉత్పత్తి శాఖకి కావాల్సిన సమాచారాన్ని అందించడం కూడా ఈ అమ్మకాల శాఖ చేస్తూ ఉంటుంది. అట్లాగే ఉత్పత్తి శాఖ, ఈ ఉత్పత్తి శాఖ యాక్చువల్గా ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలి, ఎట్లా ఉత్పత్తి చేయాలి, ఎంత రా మెటీరియల్ కావాలి, ఎంత స్టోర్స్ రూపంలో ఉన్నది, ఎంత కొనసాగుతూ ఉన్న పని రూపంలో ఉన్నది, వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సమాచారం రూపంలో సేకరించి దాన్ని పొందుపరచడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎంత ముడి సరుకులను ఉపయోగిస్తున్నాము, ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతున్నది, తర్వాత ఎంత ఆదా చేయడానికి అవకాశం ఉన్నది, మనం ఎస్టిమేట్కి కనుక కంపేర్ చేసినట్లయితే, యాక్చువల్ రిజల్ట్స్ని ఎస్టిమేట్కి కంపేర్ చేసినట్లయితే ఎంత మనం ఎకానమీ చేయొచ్చు లేదా సేవ్ చేయొచ్చు అనే విషయాన్ని ఈ సమాచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత నగదు శాఖ, ఇది చాలా ముఖ్యమైనది. ఏ సంస్థ అయినా అది వ్యాపార సంస్థ అనేయండి, వ్యాపారేతర సంస్థ అనేయండి, ఉదాహరణకి మన యూనివర్సిటీలో చూసినట్లయితే మన అకౌంట్స్ శాఖకున్న ఇంపార్టెన్స్ మీరు గమనిస్తూనే ఉంటారు. అట్లాగే ప్రతి సంస్థలో కూడా ఈ అకౌంట్స్ లేదా నగదు శాఖకి చాలా ప్రాముఖ్యత. వ్యాపార సంస్థలో అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటాము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటాము. ఇందులో ఈ నగదు శాఖ అనేది అసలు నగదు ట్రాన్సాక్షన్స్ సంబంధించి, అంటే ఎంత నగదు రూపంలో రిసీవ్ చేసుకుంటున్నాము, ఎంత చెక్కుల రూపంలో రిసీవ్ చేసుకుంటున్నాము, ఏ ఏ విభాగాల నుంచి ఇది వస్తున్నది, వీటిని అన్నిటినీ ప్రతిరోజు మన బ్యాంక్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే చెల్లింపులు కూడా ఎంత నగదు రూపంలో చెల్లిస్తున్నాము, ఎంత చెక్కుల ద్వారా చెల్లిస్తున్నాము, వీటికి సంబంధించిన వివరాలు అనేవి ఈ నగదు విభాగంలో మనకు ఉంటుంది. అట్లాగే ఈ క్యాష్తో నిర్వహించే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది నగదు విభాగం నిర్వహించే పని. అట్లాగే అకౌంట్స్ శాఖకు వచ్చినట్లయితే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా సరైన ఖాతాల్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ రికార్డ్ చేసిన సమాచారాన్ని మనం నియత కాలంలో రిపోర్ట్ల రూపంలో మనం ఇవ్వటం జరుగుతుంది. అంటే ఉదాహరణకి సంవత్సరాంతంలో లాభ నష్టాల ఖాతాను తయారు చేయటం,
అట్లాగే ముగింపు ఖాతాలను తయారు చేయటం, ఈ విధంగా ఈ అకౌంట్స్ శాఖ కావాల్సిన అట్లాగే బడ్జెట్లను తయారు చేయటం, వీటికి సంబంధించిన విషయాలన్నింటినీ అకౌంట్స్ శాఖ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ బడ్జెట్ను తయారు చేయటం ద్వారా మనం ముందు వ్యవహారాలని అంచనా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే ఉత్తర ప్రత్యుత్తరాల శాఖ, ఇది చాలా ముఖ్యమైనది. చాలా సంస్థల్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అనేక రకాలైన పరిణామాలు అనేవి ఏర్పడుతూ ఉంటుంది. అది ఖాతాదారుడు సంస్థ మధ్య కానివ్వండి, లేదా సప్లయర్ మధ్య సంస్థ మధ్య కానివ్వండి, లేదా అమ్మకపుదారుడు సంస్థ మధ్య కానివ్వండి, లేదా వివిధ విభాగాల మధ్య కానివ్వండి, ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి రావటం జరుగుతూ ఉంటాయి. ఇటువంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ని సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేసి సరైన ఉత్తరాల ద్వారా, సర్క్యులర్స్ ద్వారా చక్కగా సమాచారాన్ని మనం ప్రతి విభాగానికి పంపించడం, అట్లాగే బయట వ్యక్తులతో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలను ఏర్పాటు చేయటం, వీటికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహించే శాఖని ఉత్తర ప్రత్యుత్తరాల శాఖ అని అంటామన్నమాట. ఈ విధంగా ప్రతి సంస్థలోనూ కూడా ప్రధాన కార్యాలయం ఈ శాఖలన్నిటితోనూ కూడా ఈ శాఖలన్నీ నిర్వహించే కార్యక్రమాలని సమన్వయపరుస్తూ వాటి సక్రమంగా పనిచేయటానికి కావలసిన సమాచారాన్ని అందించడం, నిర్వహించేటట్టు చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. ప్రొఫెసర్ రావు గారు, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక ఆఫీస్ అనేది, అది వ్యాపార సంస్థలో అయినా ఎక్కడైనా కానీ, ఒక ప్రధాన బిందువుగా, ఒక నాడీమండలంగా పనిచేస్తుందన్నమాట. అంతేకాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఈ వ్యాపార సంస్థలో ఉండేటువంటి శాఖలన్నింటి కార్యకలాపాలను సమన్వయపరిచి నియంత్రించి ఒక విధంగా మొత్తం సంస్థ యొక్క కాస్ట్ని, వ్యయాన్ని తగ్గించి లాభంతో ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం కూడా ఆఫీసు అనేటువంటిది చేస్తుందని నాకు అర్థమవుతుంది. ప్రొఫెసర్ రావు గారు, మీరు వ్యాపార సంస్థలో ఆఫీసుకు ఇతర శాఖలకు ఎలాంటి సంబంధం ఉంటుంది, ఇతర శాఖల యొక్క కార్యకలాపాలను ఏ విధంగా నియంత్రిస్తుందో చాలా చక్కగా వివరించారు. అయితే ఈ ఆఫీస్ అనేది ఎలాంటి విధులను నిర్వర్తిస్తుంది? ఆఫీసు నిర్వర్తించే విధులను గురించి చెప్పుకునేటప్పుడు వీటిని రెండు తరగతులుగా విభజించవచ్చు. రైట్. మొదటి తరగతిలో ప్రాథమిక విధులు అనేవి వస్తాయన్నమాట. రెండో తరగతిలో పరిపాలనా విధులు అనేవి వస్తాయి. మొట్టమొదటి తరగతి కనుక తీసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ కేటగిరీ కనుక తీసుకున్నట్లయితే, ప్రాథమిక విధులను కనుక తీసుకున్నట్లయితే, అందులో ముఖ్యంగా సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని రికార్డ్ చేయటం, సమాచారాన్ని అమలుపరచటం, సమాచారాన్ని అందించటం, ఇవి విధులుగా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ప్రాథమిక విధులు అనేవి కమ్యూనికేషన్ బేస్డ్ అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మనం ఇంతకుముందు ఆఫీసుకి ఇతర శాఖలకి ఉన్న సంబంధాన్ని చెబుతూ చివరిగా ఉత్తర ప్రత్యుత్తరాల శాఖకి సంబంధించి ప్రాముఖ్యతని, దానితో ఆఫీసు గల సంబంధాన్ని చెప్పుకున్నాం. అట్లా చెప్పుకున్నప్పుడు ఈ ప్రాథమిక విధులను కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా సమాచారాన్ని సేకరించడం. ఈ సమాచారం సేకరించడం అంటే సంస్థకు సంబంధించిన సమాచారం, సంస్థకు ఉపయోగపడే సమాచారం, అది అనేక మూలాల నుంచి మనం తెప్పించుకోవచ్చు. అంటే సోర్సెస్ అన్నమాట. ఇక్కడ మూలము అంటే సోర్సెస్, అది సంస్థలో ఉండే వివిధ విభాగాల నుంచి సమాచారం సేకరించడం ఒకటి. సంస్థ వెలుపల నుండి, ఉదాహరణకి ఖాతాదారుల దగ్గర నుంచి, సప్లైదారుల దగ్గర నుంచి, అట్లాగే సేల్స్మెన్ దగ్గర నుంచి, అట్లాగే ప్రభుత్వం నుంచి, ఈ రకమైన వివిధ సంస్థల దగ్గర నుంచి కూడా, వివిధ వ్యక్తుల నుంచి కూడా మనం సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది అన్నమాట. ఇట్లా సేకరించిన సమాచారాన్ని నమోదు చేయటం, అంటే రికార్డ్ చేయటం. ఇట్లా రికార్డ్ చేసిన ఈ సమాచారాన్ని అమలుపరచటము అంటే దాన్ని ఎనలైజ్ చేసి, దాన్ని ఎనలైజ్ చేస్తాం, అంటే డిఫరెంట్ ప్రొఫార్మాస్లో దాన్ని తయారు చేస్తాం. మనం రికార్డ్ చేసే సమాచారం అనేది
రా డేటా అన్నమాట. ఆ రా డేటాని మనం ఎనలైజ్ చేసి వివిధ పద్ధతుల్లో మనం రికార్డ్ చేయటం జరుగుతుంది అన్నమాట. దాన్ని అందించటం అంటే ఇక్కడ మూడు రకాలుగా ఈ సమాచారం అవసరం అవుతుంది. ఒకటి ఏమిటంటే న్యాయాత్మకంగా, అంటే అది స్టేట్ గవర్నమెంట్ అవనండి లేదా సెంట్రల్ గవర్నమెంట్ అవనండి, కొన్ని చట్టాలు చేస్తుంది, ఆ చట్టపరంగా ప్రతి సంస్థ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఆ చట్టపరంగా కొన్ని రిపోర్టుల్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం ఎంత అమ్మకాలు చేస్తున్నాము, దాని మీద సేల్స్ ట్యాక్స్ కట్టామా, అట్లాగే మనం ఎంత మెటీరియల్ కొంటున్నాము దాని మీద ఎక్సైజ్ కొట్టామా, దానికి సేల్స్ పరిమాణం అట్లాగే అమ్మకాల పరిమాణం వీటికి సంబంధించిన వివరాలు అనేవి న్యాయాత్మకంగా వాళ్ళకి అందచేయాలి. అట్లాగే సంస్థకు కావాల్సిన సమాచారం, ఈ సంస్థకు కావాల్సిన సమాచారం ఏమిటి అంటే వివిధ దశల్లో ఉంటుంది. అది డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే, అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే దానికి కావాల్సిన ప్రాథమిక దత్తాంశం అనేది ఉండాలన్నమాట. ఉదాహరణకి మన యూనివర్సిటీ తీసుకున్నట్లయితే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి వైబుల్గా లేవు. ఉదాహరణకి మనం మన కామర్స్ విభాగమే తీసుకున్నట్లయితే పబ్లిక్ అకౌంటింగ్ అనే డిప్లొమాని పెట్టాం మనం, ఓ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కంటిన్యూ అయింది, దానికి చాలా రెవెన్యూస్ యూనివర్సిటీకి తీసుకొచ్చింది కూడా. కానీ క్రమేపీ దానిలో ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది, దానికి కారణాలు అనేక రకాలుగా ఉండొచ్చు. బట్ మనం ఆ ప్రోగ్రామ్ని ఆఫర్ చేయాలి అంటే అది వైబుల్గా ఉండాలి, ఎకనామికల్గా వైబుల్గా ఉండాలి. ఇట్లా అది కంటిన్యూ చేయాలా లేదా అనేది డిసైడ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తెప్పించుకొని వివిధ స్థాయిల్లో వివిధ వ్యక్తులకి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన సమాచారాన్ని వివిధ రిపోర్టుల రూపంలో సబ్మిట్ చేయటం ఒకటి. తర్వాత సప్లైదారులు, ఖాతాదారులు వీళ్ళకు కూడా కొంత సమాచారాన్ని మనం ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు మన మీద ఆధారపడి ఉన్నారు, కొనుగోళ్ళకు కానివ్వండి లేదా సప్లైలకు కానివ్వండి ఏవైనా. అటువంటప్పుడు వాళ్ళకు కూడా సమాచారాన్ని మనం అందించాలి. ముఖ్యంగా ప్రైస్, ఎంత ప్రైస్కి ఇవ్వగలుగుతాం, ఏ రకమైన వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాం, వీటికి సంబంధించిన సమాచారాన్ని మనం సప్లైదారులకి, తర్వాత మన ఖాతాదారులకి, ఇంకా ఇతర వ్యక్తులకి అందించడం జరుగుతుంది. ఇట్లా వివిధ రకాలుగా కూడా ఈ సమాచారాన్ని సేకరించడం, రికార్డ్ చేయటం, అమలుపరచటం, అందించటం ప్రాథమిక విధులు, ఇవన్నీ కూడా ప్రాథమిక విధులుగా చెప్పుకోవచ్చు. ప్రొఫెసర్ రావు గారు, ఆఫీసు విధులను వివరిస్తూ 2 రకాల విధులు నేను చెప్పారు. మీరు మొదటివి ప్రాథమిక విధులు అన్నారు, రెండవవి పరిపాలన సంబంధిత విధులు అన్నారు, ప్రాథమిక విధులను గురించి వివరించారు. ఇక రెండవ రకమైనటువంటి పరిపాలన సంబంధమైన విధుల గురించి కాస్త వివరించండి. మనం ప్రాథమిక విధుల గురించి చెప్పుకున్నాం. ఇందులో 2 కేటగిరీ విధులు ఏమన్నామంటే పరిపాలనా నిర్వహణ విధులు అంటున్నాం అన్నమాట. ఇది ముఖ్యంగా మేనేజ్మెంట్ని గురించి చెప్పుకునేటప్పుడు మేనేజ్మెంట్కి కొన్ని ఫంక్షన్లు ఉంటాయని చెప్పుకున్నాం, అంటే విధులు ఉంటాయి అని చెప్పుకున్నాం. అవేమిటంటే ప్లానింగ్ అన్నాము, ఆర్గనైజింగ్ అన్నాము, డైరెక్టింగ్ అన్నాము, కంట్రోలింగ్ అన్నాము, కోఆర్డినేషన్ అన్నాము, ఇవన్నీ కూడా విధుల కింద చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఆఫీస్ పరిపాలనని నిర్వహించడానికి ఈ మేనేజ్మెంట్ ఫంక్షన్ని సక్రమంగా ఉపయోగించి ఆఫీసు నిర్వహణని సరళంగాను సమర్థవంతంగాను నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇవి కాకోకుండా రొటీన్ సిస్టమ్సు, రొటీన్ ప్రొసీజర్స్ని రూపొందించి ఆఫీసు సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆఫీసులో కూడా ఆఫీస్ రొటీన్లు, ఆఫీస్ ప్రొసీజర్స్ అనేవి ముందుగా నిర్ణయించి అవి ఆఫీసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు తెలియచేసినట్లయితే మనం ఆఫీస్ టైంని, తర్వాత ఆఫీస్తో సంబంధం ఉన్న వ్యక్తుల టైంని వృధా కాకోకుండా చేయొచ్చు అన్నమాట.
అంతేకాకుండా ఈ సందర్భంలో మరొక విషయం ఏమిటి అంటే కొన్ని ఫారాలని తయారు చేయటం, ప్రొసీజర్స్ అటువంటి ఫారాలని డిజైన్ చేసి నియంత్రించడం ద్వారా కూడా మనం ఆఫీస్ టైం వృధా కాకుండాను, ఆఫీసు శ్రమ వృధా కాకుండాను, ఖర్చు తగ్గించడానికిను, త్వరితగతిన ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి గాను ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే ఇంకా ఏమిటి అంటే ఆఫీస్ స్టేలో వాడే స్టేషనరీలను కంట్రోల్ చేయటం, అట్లాగే ఆస్తుల్ని సంరక్షించాలా, అవి స్థిరాస్తులు చిరాస్తులు రెండింటినీ కూడా పరిరక్షించే బాధ్యత ఈ ఆఫీస్కి సంబంధించింది అన్నమాట. ఇట్లా అనేక రకాలైన పరిపాలనా నిర్వహణ విధుల ద్వారా ఆఫీస్ ఫంక్షనింగ్ అనేది సరళంగాను సమర్థవంతంగాను నిర్వహించడానికి అవకాశం అనేది ఉంది. రావు గారు, చివరగా ఈ మారుతున్న పరిస్థితుల్లో ఈ వ్యాపార సంస్థల నిర్వహణలో ఈ ఆఫీస్ యొక్క ప్రాధాన్యతను వివరించండి. అవునండి, ఇంతకుముందు మనం గత కాలాన్ని కనుక పరిశీలించినట్లయితే మనం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం, ఒక పెద్ద ఆయన చిన్న డెస్క్ ముందు కూర్చుని ఏదో రాసుకుంటుంటూ ఉంటాయి. అంటే ఆ విధంగా కార్యాలయం అనేది ప్రారంభమయ్యి క్రమేపీ ఆఫీస్ వసతులు పెరిగి యంత్రాల వాడకం మొదలైందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు కనుక చూసినట్లయితే టైప్ రైటర్లు ఎక్కువగా ఉండేవి, క్రమేపీ వాటి స్థానాల్లో ఆధునిక యంత్రాలు అనేవి వచ్చినాయి. ఉదాహరణకి మనం ఒక స్టెనోగ్రాఫర్ని కనుక తీసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ ఒక పుస్తకాన్ని పుచ్చుకొని వాళ్ళ బాస్ ఏదో చెప్తుంటే నోట్ చేసుకుంటూ ఉండటం జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు అట్లా అవసరం లేదు, బాస్కు కన్వీనియంట్గా ఉన్న సమయంలో ఈ స్టెనోగ్రాఫర్కి కన్వీనియన్స్ లేకపోయినప్పటికీ కూడా డిక్టేటింగ్ మెషిన్స్ ద్వారా ఆ డిక్టేషన్ని ఈ బాస్ ఇవ్వటం ద్వారా డిక్టేటింగ్ మెషిన్స్ ద్వారా కూడా అటువంటి వ్యవహారాలను నిర్వహించవచ్చు. అట్లాగే క్యాష్ కౌంటింగ్ మెషిన్స్, అట్లాగే ఈ కంప్యూటర్ వాడటం ద్వారా బిల్లింగ్, ఈ విధంగా అనేక రకాలైన యంత్రాలు వాడకంలోకి వచ్చినాయి. ఈ కమ్యూనికేషను మీరు అన్నట్టు సైన్స్ టెక్నాలజీలో అనేక రకాలైన మార్పులు వచ్చినాయి. ఇతర దేశాల్లో ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ మినిట్లో మనకి సమాచారం అందుతుంది. అంత కమ్యూనికేషన్ వ్యవస్థలో అంత విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి అన్నమాట. ఇంతవరకు మనం ఆధునిక ఆఫీసు అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఈ ఆధునిక ఆఫీసు వ్యాపార సంస్థలో ఉన్నటువంటి ఇతర శాఖలతో ఏ విధంగా సమన్వయంతో పనిచేస్తుంది, పనిచేస్తూ మొత్తం వ్యాపారాన్ని ఏ విధంగా సమర్థవంతంగా పనిచేయడానికి, లాభం దశలో పనిచేయడానికి ఉపయోగపడుతుంది, ఈ ఆఫీసు యొక్క విధులు ఏమిటి, ప్రాథమిక విధులు అన్నారు, పరిపాలన సంబంధమైన విధులు అన్నారు, అదే మాదిరి ఆధునిక ప్రపంచంలో వచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పులని ఉపయోగిస్తూ ఆఫీస్ అనేది మొత్తం వ్యాపార వ్యవస్థ నిర్వహణలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉందని ఇంతవరకు మనకు తెలియజేయడం జరిగింది. ప్రొఫెసర్ రావు గారు, ఈ అన్నింటి మీద మీరు చక్కగా వివరించారు, మీకు మా విశ్వవిద్యాలయ విద్యార్థుల తరఫున, విశ్వవిద్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.